आंध्र पेरिस तेनाली स्टेशन अधुनातन हंगुलतो सर्वांग सुंदरंगा रूपुदिद्दुकुनी प्रजलकु आह्लादानी पंचुतुन्नायि उन्नताधिकारुल चोरवतो स्टेशन आधुनीकरणलो भागंगा तालूका पोलीस स्टेशन नंदनवनानी तल्पिंचेला मुस्ताबैंदि पोलीस स्टेशन अंटे गतंलो प्रजलकु उन्न भयांदोलनलु तोलगिंचे विधंगा ग्रामीण वातावरण उट्टिपडेला एंतो सुंदरंगा ई स्टेशन आधुनीकरिंचारु జిల్లాలోనే మోడల్ గా తెనాలి తాలూకా స్టేషన్ ను తీర్చిదిద్దిన ఎస్ఐ మన్నె మురళితో మా ప్రతినిధి గోపీచంద్ ఫేస్ టు ఫేస్ పోలీస్ స్టేషన్ ఈ పేరు చెప్తే దాదాపుగా కూడా అందరూ భయపడే రోజులు మొత్తంగా గతంలో ఇప్పటివరకు కూడా ఉండే పరిస్థితి ఉండేది మొత్తం అయితే ఎవరైనా సరే పోలీస్ స్టేషన్ కి రావాలంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలన్నా కూడా చాలా ఆందోళన చాలా భయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఏదో జరిగిపోతా ఉంది అక్కడ ఎంతో ఇబ్బందులకర వాతావరణం అక్కడ నెలకొంటుంది వారందరూ కూడా మమ్మల్ని ఎంతో ఇబ్బందిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కాన్సెప్ట్ మొత్తంగా కూడా ఎక్కువ మంది ప్రజల్లో ఈ పోలీస్ స్టేషన్ల మీద ఒక గతంలో ఉండే చులకన భావం కూడా ఎక్కువగా కనిపిస్తా ఉండేది అట్లాంటిది అందుకు భిన్నంగా ఈ పోలీస్ స్టేషన్ల మొత్తాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆ పరిస్థితులు పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా ఎంతో ఫ్రెండ్లీ వాతావరణం ఎంతో పచ్చదనం వెల్లివిరిసేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే విధంగా మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఎంతో రూపుదిద్దుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇటీవల కాలంలో జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినటువంటి విశాల్ గున్ని గారి ఆదేశాల మేరకు తెనాలి ప్రాంతంలో ముఖ్యంగా తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు మొత్తంగా కూడా చాలా అధునాతన పద్ధతిలో చాలా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటా ఆధునీకరించబడతా ఉన్నాయి ఇందుకు సంబంధించి తెనాలి డిఎస్పి శ్రీలక్ష్మి గారి నేతృత్వంలో మొత్తంగా తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు మొత్తంగా గత కొద్ది రోజులుగా కూడా ఆధునీకరిస్తూ ఉన్నారు ఈ స్టేషన్కి సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు మొత్తంగా చూసుకుంటే ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక తెనాలి తాలూకా పోలీస్ స్టేషన్ అనేది కూడా సర్వాంగ సుందరంగా ఎంతో అధునాతన పద్ధతిలో తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇందులో మొత్తంగా గతంలో 1970 కాలంలో ఏర్పాటైనటువంటి పోలీస్ స్టేషన్ అప్పటి నుంచి కూడా ఎంతో నిరాదరణకు గురయ్యి ఎంతో చాలా గందరగోళ పరిస్థితి ఉండే పరిస్థితి ఉండేది మొత్తంగా ఈ నేపథ్యంలో ఈ పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ నేపథ్యంలో విశాలంగా ఉండే తాలూకా పోలీస్ స్టేషన్ ప్రాంగణం మొత్తాన్ని కూడా ఎస్ఐ మన్నెం మురళి గారు మొత్తంగా ఈ పోలీస్ స్టేషన్ మీద మొత్తంగా దృష్టి సారించి ఆధునీకరణ మొత్తం ఆయన చేతుల మీదుగా నిర్వహిస్తూ ఉన్నారు దాదాపు గత 20 రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా దీని మీదే దృష్టి పెట్టి మొత్తంగా అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలీస్ స్టేషన్కి వచ్చే వారికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పోలీస్ స్టేషన్ను చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు అసలు ఈ కాన్సెప్ట్ ఏంటనేది సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీకు గతంలో పోలీస్ స్టేషన్లు చూసుకుంటే చాలా భయంకరంగా రావడానికే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేది కానీ అందుకు భిన్నంగా చూసుకుంటే ఒక్కసారి మీ పోలీస్ స్టేషన్ తాలూకా ప్రాంగణం చూసుకుంటే చాలా ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తూ ఉంది చాలా మానసిక ప్రశాంతత కూడా ఇక్కడ లభించేటట్లుగా కనిపిస్తూ ఉంది కాన్సెప్ట్ ఏంటి అసలు ఎందుకు ఇంత రీమోడల్గా ఇంత ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ముందుగా మీ అందరికీ నమస్కారం అంటే గతంలో పోలీస్ స్టేషన్ అంటే సామాన్య జనాలకి ఒక భయంకర అంటే ఒక భయానక ఫీలింగ్ ఉండేది అంటే అమ్మ పోలీస్ స్టేషన్ అంటే అలా ఉంటుందేమో ఎలా ఉంటుందేమో పోలీసులు అలా ఉంటారేమో ఎలా ఉంటారేమో అలా ప్రవర్తిస్తారేమో అదొక ఏదో ఒక సపరేట్ విధంగా పోలీసులు ఒక ఫీలింగ్తో ఉండేవాళ్ళు ఆ ఫీలింగ్ని పోగొట్టి ప్రజల్లో ఆ ఫీలింగ్ని పోగొట్టి ఎవరైనా సరే బాధ కలిగిన వాళ్ళు లేకపోతే నష్టపడిన వాళ్ళు లేదా బాధితులు ఎవరి ద్వారా అనేటువంటి ఇబ్బంది కలిగి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రీగా పోలీస్ స్టేషన్కి వచ్చి తమ కష్టం చెప్పుకొని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో గుంటూరు రూరల్ జిల్లా మా ఎస్పీ గారు మా గౌరవనీయులైనటువంటి ప్రియతమైన ఎస్పీ గారు విశాల్ గున్ని గారి ఆదేశాల మేరకు అలాగే మా మేడం డిఎస్పీ మేడం గారి పర్యవేక్షణలో అలాగే మా సిఐ గారు అశోక్ కుమార్ గారి పర్యవేక్షణలో ఏదైనా సరే మా పోలీస్ స్టేషన్ని ఒక మంచి వచ్చేటటువంటి వారికి ఒక హోమ్లీ వాతావరణాన్ని కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది ముఖ్యంగా
ప్రధానంగా చూసుకుంటే ఈ స్టేషన్ ఆధునికీకరణ సంబంధించి గతంలో ఏ ఫెసిలిటీస్ ఉండేవి అంటే ఎప్పుడు ఏర్పడింది పోలీస్ స్టేషన్లు గతంలో ఏ విధంగా ఉండేది ఇది మొత్తం రీమోడల్ చేసిన తర్వాత ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఏంటి ఎట్లాంటి సౌకర్యాలు కల్పించారు ముఖ్యంగా తీసుకుంటే ఈ తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కి చరిత్ర చాలా ఉంది ఇది 1970 లో ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్ మీరు ఏదైతే చూస్తున్నారు ఇది 1970 లో ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్ అది ఆ బిల్డింగ్ దాదాపు ఒక శిథిల వ్యవస్థకు వచ్చిన విధంగా తయారైంది వర్షం వస్తే నీళ్లు గారడం లోపల రూమ్స్ లో అలాగే బయట నీళ్లు నిలబడడం అలాగే దోమలు వచ్చిన సందర్శకులకు గాని బాధితులకు గాని ఎటువంటి కూర్చోవడానికి గాని లేకపోతే టాయిలెట్ ఫెసిలిటీ గాని వాళ్ళు ఎక్కడైనా కాసేపు కూర్చోవాలంటే వాళ్ళకి కూర్చునే ఫెసిలిటీ కూడా లేని విధంగా ఉంది వాళ్ళకి అటువంటి వారికి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్పీ గారు ఏదైతే చెప్పాడో ఆ విధంగా దీన్ని మార్చి ఒక హోమ్లీ వాతావరణాన్ని ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఏమేమి ఉన్నాయి సార్ ఇప్పుడు లోపలికి వచ్చే దగ్గర నుంచి మనం చూసుకుంటే కనుక మొత్తం గ్రీనరీ కానివ్వండి చాలా ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తూ ఉంది మొత్తంగా దీనికి పర్యవేక్షణ మొత్తం ఏ విధంగా చేశారు ఎవరెవరు మీకు సహకరించారు ఏ విధంగా ఇది ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి మొత్తం అధునాతన సీసీ కెమెరాలు అవన్నీ కనబడుతూ ఉన్నాయి ఎట్లా వీటిని తీర్చిదిద్దారు ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు వాళ్ళ వెహికల్లో వస్తే మొట్టమొదటిగా వాళ్ళ వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి మన ప్రెమిసెస్ బయట ప్రహరీ బయట మంచి షెడ్ వేయడం జరిగింది వాళ్ళ వెహికల్స్ని అక్కడ పార్కింగ్ చేసుకొని వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కూర్చొని వాళ్ళ బాధలు చెప్పేదానికి ఒక మంచి రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా డీజీపీ గారు కానీ మా ఎస్పీ గారు కానీ పోలీస్ స్టేషన్లో ఒక మంచి రిసెప్షన్ ఉండాలి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి మంచిగా వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళకి కంప్లైంట్ రాసే విధంగా ఉండేటటువంటి ఒక రిసెప్షన్ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఒక మంచి రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వెహికల్ పార్కింగ్ చేసి నేరుగా రిసెప్షన్కి వచ్చి రిసెప్షన్లో కూర్చోవడానికి అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ అంటే కొంచెం పల్లెటూరు నుంచి వస్తారు దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఒక మంచి రిసెప్షనిస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది మన పోలీస్ స్టేషన్లో ఆ రిసెప్షనిస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్క పిటిషనర్ని కానీ బాధితుడిని కానీ రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళ కష్టం ఏదైతే ఉందో నిదానంగా విని అర్థం చేసుకొని దాన్ని మా కంప్లైంట్ రూపంలో తీసుకోవడానికి ఒక మంచి రిసెప్షనిస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు ఎస్ఐ గారితో మాట్లాడడానికి ఎస్ఐ గారి రూమ్ కూడా నీట్గా కూర్చోవడానికి కానీ వాళ్ళకి డ్రింకింగ్ ఫెసిలిటీ కానీ అలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ అట్మాస్ఫియర్ కూడా మన ఇంట్లో ఎలా అయితే హోమ్లీ వాతావరణం ఉంటుందో మంచి వాతావరణం ఉంటుందో నీట్గా శుభ్రంగా అలాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఎస్ఐ గారితో మాట్లాడి వెళ్ళేటప్పుడు హ్యాపీగా మేము ఒక మంచి పోలీస్ స్టేషన్కి వచ్చాము కంపల్సరీగా మాకు న్యాయం జరుగుతుంది అని ఒక మంచి హ్యాపీ ఫీలింగ్తో వెళ్ళిపోయే విధంగా ఏదైతే ఫెసిలిటీస్ కావాలో అలాంటి ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వెయిటింగ్ హాల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి మధ్యలో ఏదన్నా టాయిలెట్ ఫెసిలిటీ అయితే మంచి టాయిలెట్స్ కట్టించాము రైటర్తో లేకపోతే వేరే కంప్యూటర్ ఆపరేటర్తో మాట్లాడడానికి అక్కడ ఒక మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం ఈ విధంగా ఓవరాల్గా వచ్చిన ప్రతి బాధితుడు ప్రతి పిటిషనరు బయటికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంది పోలీస్ డిపార్ట్మెంట్ మాకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళ కళ్ళల్లో ఒక నమ్మకాన్ని చూడడం కోసమే ఇన్ని ఫెసిలిటీస్ ఏర్పడడం చేయడం జరిగింది అట్లాగే ఈ ఈ మొత్తం ఆధునికీకరణకు సంబంధించి సుందరీకరణ ఆధునికీకరణకు సంబంధించి మీకు కొంతమంది దాతలు కూడా ఎంతో సహకారం అందించినట్లుగా మీరు చెప్తా ఉన్నారు మీరు కాన్సెప్ట్గా కొత్తగా ఆ దాతల సహకారాన్ని గుర్తుంచుకునే విధంగా వారికి అభినందన తెలిపే విధంగా వారికి ఉత్తరాలు మీరే స్వయంగా పంపిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అసలు దాని కాన్సెప్ట్ ఏంటి ఈ మొత్తం ప్రాజెక్టులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దాతల సహకారం అండి ఎందుకనంటే ఇంత మంచిగా చేశాము అంటే పోలీస్ స్టేషన్ని అది ఓన్లీ మాకు కోఆపరేట్ చేసినటువంటి దాతల సహకారంతోనే ఇంత చేయగలిగాం వాళ్ళకి మనస్ఫూర్తిగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున పర్సనల్గా నా తరపున వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్న చేతులు జోడించి ఎందుకనంటే పోలీస్ స్టేషన్ అంటే సహజంగా పోలీసు వాళ్ళది లేకపోతే ఎస్ఐ గారు ఉంటారు
ఎస్ఐ గారేమో హెడ్ అనుకుంటారు కానీ పోలీస్ స్టేషన్ అంటే అది ప్రజలది ఆ జ్యూరిడిక్షన్ అంటే ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రజలది పోలీస్ స్టేషన్ మేము అదే చెప్పాం ఈ పోలీస్ స్టేషన్ మీదండి మీరు మీరు సహకారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి దాతల్ని తో మాట్లాడి పర్సనల్ గా 1 బై 1 నేను పర్సనల్ గా వెళ్లి మాట్లాడి రిక్వెస్ట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు హ్యాపీగా హ్యాపీ మూమెంట్ హ్యాపీ మూడ్ లోనే ఎంత సహకారం అందిస్తే అంత సహకారం తీసుకున్నాం చాలా మంది చాలా మంచి సహకారం అందించారు ఆ సహకారంతోనే మేము ఈ రోజు కంప్లీట్ చేయడం జరిగింది వాళ్ళకి నేను పర్సనల్ గా ఏదో సహకారం తీసుకున్నాం చేయించుకున్నాం అని మర్చిపోకుండా నా పర్సనల్ హ్యాండ్ రైటింగ్ తోటి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి లెటర్స్ పంపిస్తున్నాను మేము ఇచ్చేటటువంటి హృదయపూర్వక కృతజ్ఞతల్ని అదే ఒక లెటర్ రాసి పంపిస్తున్నాం వాళ్ళకి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొత్తంగా చూసుకుంటే గనక గతానికి భిన్నంగా గతంలో పోలీస్ స్టేషన్ పేరు చెప్తేనే దాదాపుగా అందరూ భయపడిపోతా అక్కడ ఏదో జరిగిపోతుంది అక్కడికి వెళ్ళకూడదు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అన్న భయాందోళన నుంచి కూడా ప్రజలందరినీ కూడా మార్పు తీసుకువస్తా ఫ్రెండ్లీ వాతావరణం ఒక పోలీస్ స్టేషన్కి ఒక సామాన్య వ్యక్తి ఎంతో బాధతో కానీ అతని సమస్య చెప్పుకునేందుకు వచ్చిన దగ్గర నుంచి కూడా అతని సమస్యను లోపలికి అతని పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి లోపలికి ప్రశాంత వాతావరణంలో అతను లోపలికి వచ్చి అతన్ని రిసీవ్ చేసుకొని అతన్ని కూర్చోబెట్టి మాట్లాడిచ్చి అతనికి అవసరమైన సౌకర్యాలు కల్పించి అతనికి సంబంధించిన ఫెసిలిటీస్ మొత్తంగా కూడా కల్పించి అతనికి భరోసా కల్పించి బయటికి పంపించే విధంగా ధైర్యం చెప్పి బయటికి పంపించే విధంగా ఈ పోలీస్ స్టేషన్ ప్రాంగణం మొత్తాన్ని కూడా సర్వాంగ సుందరంగా కానివ్వండి అటు మొత్తంగా తీర్చిదిద్దినట్లు ఎస్ఐ మురళి గారు చెప్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా దీనికి కావాల్సిన ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో చేసినట్లుగా ఆ దాతలందరి సహకారం ఈ పోలీస్ స్టేషన్ మా ఒక్కరిదే కాదు ఈ ప్రజలందరిది ప్రజా పోలీస్ స్టేషన్ను ప్రజలే పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాతల సహకారం తీసుకొని వారందరి సహకారంతో పోలీస్ స్టేషన్ను ఆధునీకరించినట్లుగా కూడా ఎస్ఐ మన్ని మురళి గారు చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ మనకి సౌకర్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ పోలీస్ స్టేషన్ను ప్రాంగణానికి చేరుకున్న దగ్గర నుంచి వెహికల్ పార్క్ చేసిన దగ్గర నుంచి కూడా లోపలికి వచ్చేటప్పుడు ఒక ఆహ్లాదకర వాతావరణం ఒక పచ్చని చెట్లు స్వాగతం పలుకుతా ఉండే విధంగా లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఒక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ముందుగా అక్కడ కూర్చోబెట్టి రిసెప్షన్ దగ్గర వారి సమస్య తెలుసుకునే విధంగా అక్కడ నుంచి కూడా ఇంకా ఏదన్నా స్పందనకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు స్వీకరించే విధంగా అట్లాగే దిశకు సంబంధించి దిశ చట్టానికి సంబంధించి ఫిర్యాదులు స్వీకరించే విధంగా ఒక ప్రత్యేక కౌంటర్ కూడా లోపల ఏర్పాటు చేశారు. ఆఖరికి లాకప్ కూడా ఖైదీలను ముద్దాయిలను కూడా ఉంచేటువంటి లాకప్లను కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా వారికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా పోలీస్ స్టేషన్లు తీర్చిదిద్ది లోపలికి వచ్చేవారికి ప్రజలకు సంబంధించి మరుగుదొడ్లతో సహా మొత్తంగా ఆధునీకరించి ఒక సర్వాంగ సుందరంగా తాలూకా పోలీస్ స్టేషన్ తీర్చిదిద్దడంలో ఇక్కడ ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి ఎస్ఐ గారు ఉన్నటువంటి మన్నె మురళి గారి కృషి ఎంతో ఉందని చెప్పుకోవచ్చు. 20 రోజులుగా ఆయన ఎంతో కష్టపడతా కూడా ఈ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని సర్వంగా సుందరంగా దిద్ది ప్రజలందరికీ కూడా చాలా మానసిక ఆహ్లాదాన్ని పంచే విధంగా పోలీస్ స్టేషన్ తీర్చిదిద్దారు. అట్లాగే చూసుకుంటే కనుక 1970 కాలంలో నుంచి ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎన్నో పురాతన మొక్కలు ఉన్నాయి, ఎన్నో పురాతన చెట్లు ఉన్నాయి. ఈ చెట్లన్నింటినీ కూడా వాటన్నింటినీ ఎటువంటి వాటికి ఇబ్బంది లేకుండా వాటిని పరిరక్షించే విధంగా వాటి చుట్టూతా కూడా ఒక రచ్చబండల తరహాలో వాటినన్నింటినీ కూడా నిర్మించి వాటి చక్కగా ఆహ్లాదకర వాతావరణం పల్లెతనం ముట్టిపడేలా పల్లె ప్రాంతం నుండి తాలూకా పోలీస్ స్టేషన్కి గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువ మంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కి వస్తున్న నేపథ్యంలో ఆ వాతావరణం కూడా ఆ గ్రామీణ వాతావరణం మొత్తంగా కూడా ఉట్టిపడే విధంగా ఇక్కడ మొత్తంగా కూడా ఈ రచ్చబండలు కానివ్వండి, ఇక్కడ మొత్తంగా కూడా ముగ్గులు తీర్చిదిద్దడం కానివ్వండి, ఇట్లా మొత్తం ఏ విధంగా చూసుకున్నా సరే తెనాలి జిల్లాలోనే తాలూకా పోలీస్ స్టేషన్ ప్రాంగణం ఒక తలమానికంగా నిలిచే విధంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఆధునికీకరణ జరిగిందని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ స్టేషన్లకు గతంలో ఉన్నటువంటి అభిప్రాయాలను మొత్తంగా మార్చుకునే విధంగా తమ సొంత ఇంటికి వచ్చి తమ సమస్యను చెప్పుకుంటున్న విధంగా తీర్చిదిద్దిన ఎస్ఐ మన్నె మురళి గారికి జీటీవీ తరఫున కూడా యావత్ పోలీస్ విభాగం మొత్తానికి కూడా అందరికీ కూడా జీటీవీ తరపున జీటీవీ ప్రేక్షకుల తరపున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సుధీర్తో గోపిచంద్, జీటీవీ న్యూస్, తెనాలి.